విజయనగరం జిల్లా కోట ఐసిడి సెంటర్ వద్ద కోర్కెలు సాధనకే అంగన్వాడీలు సేటీయూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె సెక్టార్ పరిధిలో మూతపడ్డ అగన్వాడీ కేంద్రాలు సీఎం డౌన్ అంటూ నినాదాలు పక్క రాష్ట్రమైన తెలంగాణలో జీతాలు పదమూడు ఆరు వందలు ఇస్తుంటే మన రాష్ట్రంలో జీతాలు గురించి ఆలోచన లేని ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి వర్కర్లను మెయిన్ వర్కర్లుగా ప్రభుత్వం నియమించాలి కనీవేతనం ఇరవై ఆరు వేలుగా చేయాలి కనీస సౌకర్యాలు కల్పించాలని ఐసీడీ ఎదుట నినాదాలు చేశారు అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు వరకు కూడా అంగన్వాడీల ఆలోచన అనేది అసలు సీఎం గారికి రాలేదు ఈ విషయం అయితే మేము చాలా బాధపడుతున్నాము అయితే మాకు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని సీఎం గారు ప్రకటించడం జరిగింది అలాగే సుప్రీంకోర్టు ఆ తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ మాకు అమలు చేస్తారని చెప్పారు అలాగే యాప్లన్నీ కలిపి ఒక యాప్గా చేస్తామని చెప్పారు కానీ ఈరోజు ఎటు చూసినా సరే ఫేస్ యాప్ అని ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ యాప్ అని అనేక యాప్లతో మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు దానివల్ల మేము మామూలుగా చర్చలోనైతే పాల్గొనడం జరిగింది మా రాష్ట్ర నాయకులందరూ కూడా మేము ముందు ఎనిమిదో తేదీ ఏవో చిన్న చిన్న డిమాండ్లకైతే సానుకూలంగా స్పందించారు కానీ ఇలాగ జీతాల విషయం కానీ ఎఫ్ఆర్ఎస్ యాప్ల కోసం కానీ గ్రాడ్యుట్ చేసం కానీ ఇవేవి కూడా సీఎం గారు రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ ఏవి కూడా అక్కడ మాట్లాడడం జరగలేదు అందువల్ల మేము ఈరోజు సమ్మెపాట పట్టడం జరిగింది మేము ఈ నేపథ్యంలో మూడు యూనియన్లు కలుపుకొని రాష్ట్రంలో మూడు యూనియన్లు కలుపుకొని ఏఐటీసీ సిఐటియుఎఫ్టియు మూడు సంస్థలు నేను విన్నాను నేను ఉన్నానని చెప్పేసి చెప్పాడు తెలంగాణ కంటే అందరం జీతం పెంచుతానని చెప్పేసి చెప్పాడు మరి ముఖ్యమంత్రి గారు నాలుగున్నర ఏళ్ళు పూర్తయింది మరి అన్నవాడీలకి తెలంగాణ కంటే అందరినీ ఎందుకు జీతం పెంచలేదని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వేస్తూ ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆ జీవోని ఆ జీతం అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం దీంతోపాటు ఐసిడిఎస్ని పరిరక్షించాలని చెప్పేసి మెన్యూ ఛార్జీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు వేసీ వస్తే అందరికీ సెలవులు ఉంటాయి కానీ అన్నవాళ్ళకి మాత్రం సెలవులు అమలు చేయరు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నవాళ్ళకి ఏమాత్రమే ప్రేమ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయమని మంట